వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధా టాక్స్. ఈరోజు మనము సద్యన్నం పడేయకుండా గంజి కాంచుకున్నామండి. కొంచెం ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు నేను 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. ఇది బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు బాగా మరిగించాలండి నీళ్ళువి. జావ కాంచుకోవాలన్నాం కదా, అందుకనేసి బాగా వేడి చేసుకుంటే తర్వాత మనము రాగి పిండి, సద్ద పిండి ఈ రెండింటిని కలిపి బాగా ఉడికిపోయిన నీళ్ళల్లో వేసుకున్నామండి. ఇది సజ్జ పిండి, సజ్జలు ఉంటాయి కదా వాటితో పొడి చేసిన పిండి అండి. 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే రాగి పిండి కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చండి. అంటే నేను ఇప్పుడు 3 గ్లాసులకే ఇది చేస్తున్నాను. ఎక్కువ అంటే ఎక్కువ, ఇప్పుడు 3 గ్లాసులకి ఇది సరిపోతుందండి. ఇక్కడికే చిక్కగా అయిపోతుంది అది, అందుకనేసి నేను అది ఒక 2 స్పూన్లు ఇది 2 స్పూన్లు మాత్రమే తీసుకుంటున్నా. ఇది ఎవ్రీడే కాకపోయినా వారానికి 3 సార్లైనా సమ్మర్లో వాడామండి. ఎక్కువ అన్నం ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకొని పెరిగేసుకొని తాగేసేవాళ్ళము. అంటే ఇట్లా జార్లు కొట్టేసుకుంటానండి, అన్నము కొట్టేసుకొని దాంట్లో పెరిగేసుకొని ఉప్పు వేసుకొని కలిపి తాగేస్తాము. నాకు ఈరోజు కొంచెం పిడికిడి అన్నం మిగిలిపోయింది, అందుకనేసి జావ కాంచేటప్పుడు ఆ అన్నం వేస్ట్ చేయకుండా ఇట్లా జావలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం 2 స్పూన్లు 4 స్పూన్లు కలుపుకున్నాము కదా. అంటే అలా ఎందుకు కలిపానంటే ఉండలు వచ్చేస్తాయి కదా పిండి, అలా కాకుండా ఉండడానికని ముందు పక్కన ఒక బౌల్లో పలస కలుపుకొని పెట్టుకొని ఇట్లా నీళ్ళు బాగా ఉడికినాక వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక మిరపకాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా రొట్లు దంచి వేసేస్తున్నా. పచ్చిమిరపకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఎక్కువ వేయద్దండి, ఒకటే ఒకటి చాలు. ఇక ఒక ఎర్రగడ్డ పెద్దది తీసుకొని సన్న ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకోండి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత వేసుకున్నాము. ఎవరైతే నా ఛానల్ చూసి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ నా శతకోటి నమస్కారాలండి. ఇంకా ఒక 533 ఉన్నాయండి. ఇంకా ఒక 400 చిల్లర అయితే నా మానిటైజ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఆల్సో. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనీయాలండి. అంటే చిక్కగా కావాలి, మనం పిండి వేసాం కదా అది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ప్లస్ అది బాగా ఉడికినాక అట్లా చూడండి టేస్ట్ బాగా వస్తుంది, తర్వాత అది కొద్దిగా చిక్కబడుతుందండి. ఇప్పుడు మనం ఎర్రగడ్డ కోసి పెట్టుకున్నాం కదా, అది వేసినాను. అంటే ఇంకా దించేస్తామనగా వేసుకోండి, ముందే వేసుకోవద్దండి. ఇప్పుడు ఏం చేద్దామంటే చిక్కగా అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇక్కడ పెరుగు కలుపుతున్నానండి. అంటే అట్లే తాగే కన్నా కొంచెం పెరుగు వేసుకుంటే బాగుంటుంది కదా అని 2 గెరిటలు వేసానండి. మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. అంటే ఇది ఒక 3 మెంబర్స్కి అండి, క్వాంటిటీ ఎక్కువైపోతుంది కదా, అందుకనేసి నేను నాకు తగ్గట్టు చేశాను. మీకు కావాలంటే, ఎక్కువ మందికి కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి సరిపోదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసానండి, పెరిగేసాం కదా అందుకనేసి కొద్దిగా ఉప్పు వేసాను. ఇప్పుడు కొద్దిగా చల్లారింది చూడండి. అంటే గోరువెచ్చగా తాగుతానండి, నాకు అలాగే ఇష్టము. మరీ ఎక్కువ వద్దు, మరీ చల్లగా వద్దు, కొంచెం గోరువెచ్చగా తాగితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నానండి.